Bu kendini sağlayan yüzünü kıyamışım da koydum. Thank you.
సమరస భావాల కలబోత మమకారం ధర్మగులాల
నామని వెలుగుతో సరిపెట్టుకుని సమాజానికి సరైనటువంటి మార్గ ప్రాప్తిని విద్యార్థులను ఉన్నత శిఖరాల వైపు నడిపించగలిగినటువంటి గొప్ప విద్యావేత్త గురుజాలను నాటి జ్ఞానం అనే పైరు కోసం నిరంతరం పరితపించేటటువంటి నిత్య కృషివరుడు ఉపాధ్యాయుడు. ఈ ప్రపంచంలో ఉత్కృష్టమైనటువంటి అత్యున్నతమైనటువంటి వృత్తి ఏదైనా ఉందా అంటే అది ఉపాధ్యాయ వృత్తి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి మనం ఒక్కసారి వెళ్తే, వారు 1888 సెప్టెంబర్ 5 నాడు తెలుగు తల్లిదండ్రులైనటువంటి వీరాస్వామి సీతమ్మ దంపతులకు జన్మించినటువంటి ఆణిముత్యం, తాను విద్యాభ్యాసం ముగించిన పిమ్మట ఉపాధ్యాయుడిగా అధ్యాపకుడుగా విద్యార్థులకు బోధిస్తూ చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా తాను జీవితాన్ని గడిపినట్టుగా చాలా పుస్తకాలలో చరిత్ర తెలుస్తున్నాడు. భారతదేశానికి 2 పర్యాయాలు ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా అత్యున్నతమైనటువంటి పదవులు చేపట్టి అత్యున్నత స్థాయిలో ఉన్నప్పటికీ తనకు సంతృప్తినిచ్చినటువంటి వృత్తి పదవి కేవలం ఉపాధ్యాయుడు అధ్యాపకుడే అని సగర్వంగా చెప్పుకున్నటువంటి విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆయన భారతదేశ ఖ్యాతిని ఓ విద్యావేత్తగా, ఓ తత్వవేత్తగా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మేధావిగా దేశ విదేశాలలోని అనేక విశ్వవిద్యాలయాలలో వారు ప్రసంగించినటువంటి ప్రసంగంలో యావత్ ప్రపంచానికే ఒక అద్భుతమైనటువంటి ఆణిముత్యం మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అని అందరి చేత కొనియాడబడినటువంటి మేధావి ఆయన. అంత గొప్ప స్థాయిలో ఉండి భారతదేశ ఖ్యాతిని యావత్ ప్రపంచంలో రెపరెపలాడించినటువంటి మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, వారి తనకిచ్చే అత్యున్నత గౌరవం ఏమిటంటే తన జన్మదినాన్ని తనకు అత్యంత ప్రియమైనటువంటి ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటేనే తనకు ఇచ్చినటువంటి అత్యున్నతమైనటువంటి గౌరవం అని ప్రకటింపజేసి ఆనాటి ప్రభుత్వాన్ని పెద్దలను ఒప్పించినారు. కనుకని ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెప్టెంబర్ 5 నాడు జరుపుకొని ఆ మహనీయుడి యొక్క సేవలు, వారి యొక్క మేధస్సును కొనియాడుతూ భావితర విద్యార్థులైనటువంటి మీ అందరినీ కూడా అత్యున్నతమైనటువంటి విద్యా బోధనతో, చక్కటి క్రమశిక్షణతో మరి మీ భావితరానికి బంగారు బాటలు వేస్తున్నటువంటి వారందరూ కూడా మీ అందరు గురువులు, మీ ఉపాధ్యాయులు. కాబట్టి సంవత్సరానికి ఒకసారి సెప్టెంబర్ 5 నాడు అందరం కూడా ఎంతో ఉత్సాహంతో విద్యార్థులమైనటువంటి మీరు, మా గురువులకు మేము కూడా చాలా గొప్పగా వారి సేవలను కొనియాడుతూ గుర్తు చేసుకునేటటువంటి శుభదినం. ఈ సందర్భంగా అందరికీ మరొకసారి సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారాలు. చాలా ఉత్సాహం ఉన్నప్పటికీ ఆడుకోవడానికి సరైనటువంటి మరి ఆ వాలీబాల్ గారిని ఎంపికని లేదు కాబట్టి వాటిని ప్రజెంట్ చేస్తే బాగుంటుందని ఒక చిన్న ఆలోచనను వారి ముందు పెట్టిన వెంటనే వారు స్పందించి మా చిన్నారి విద్యార్థులకు ఐదు మంది పదవ తరగతి ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు వచ్చిన సరిపోతుంది రెండమ్మా. క్షణం కూడా ఆలోచించకుండా మరి మనకు ఏ విధంగా సహకరిస్తున్నారో చెప్పకనే చెబుతున్నారు. మరి ఇంత విశాలమైనటువంటి హృదయం ఉన్నటువంటి మీరంతా కూడా మనకు లభించడం పాఠశాల విద్యార్థులుగా మనందరికీ గర్వకారణం.
మరి వారు ఏ ఉద్దేశంతో అయితే వాటిని మీకు ప్రజెంట్ చేస్తున్నారో ఆ లక్ష్యాన్ని ఆ ఉద్దేశాన్ని చేరుకుంటారని మండల స్థాయిలో జిల్లా స్థాయిలో మన క్రీడాకారులు అద్భుతంగా రాణించి మరి తర్వాత జరగబోయే పైగా క్రీడలు కానీ ఎన్సీఎఫ్లో కానీ అత్యుత్తమంగా రాణించి ఈ పాఠశాలకు గ్రామానికి గ్రామ పెద్దలకు కూడా పేరు తీసుకురావాల్సింది కోరుతూ వచ్చినాను. ధన్యవాదాలు సార్. ఏంటంటే బడి బయటికి వెళ్ళిపోయిన పిల్లవాడు జీవితంలో మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటే అప్పుడే మా జన్మ ధన్యమైనట్టు. అంటే వాళ్ళకు ఆ విధంగా సేవలు చేసినప్పుడు మాత్రమే వాళ్ళ మధ్య లోపల మేము ఉండగలుగుతాం. ఆ విధంగా కృషి చేసే ధైర్యము అదంతా కూడా ఆ భగవంతుడు మాకు ఇవ్వాలి. ఆ విధంగా మేము సేవ చేయడానికి సదా సిద్ధంగా ఉన్నాము. ఈ సందర్భంగా గ్రామ పెద్దలందరూ కూడా ఉన్నారు కాబట్టి కొన్ని విషయాలు పాఠశాల తరఫున చెప్పాలని అనుకుంటున్నాము. ముఖ్యంగా ప్రభుత్వం ద్వారా మన గ్రామంలో మూడు రకాల విద్యా వ్యవస్థలు నడుస్తున్నాయి. ఒకటి అంగన్వాడీ. అంగన్వాడీలో 3 సంవత్సరాలు దాటిన పిల్లవాడు అంగన్వాడీలో చేరుతాడు. అక్కడ వాళ్ళ పౌష్టికాహారము ఆటలు అయిన తర్వాత 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ప్రాథమిక పాఠశాలకు వస్తాడు. ప్రాథమిక పాఠశాలలో 5 సంవత్సరాలు చదివినాక హై స్కూల్కు. మనకు 3 రకాల విద్యా వ్యవస్థలు ఉన్నాయి. ప్రభుత్వం కూడా ముఖ్యంగా ఈ మధ్యలో చదువుల పైన చాలా శ్రద్ధ తీసుకుంటుంది. మాకు ట్రైనింగ్లు ఇస్తుంది. అన్ని పాఠశాలలు కూడా ఇంగ్లీష్ మీడియం చేయాలనే కృతనిశ్చయంతో ఉంది. ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మా ఊళ్ళో జరిగిన సంఘటన ఒకటి. ఒక అభ్యర్థి అతను మేకలు మేపుకుంటూ తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాడు. 4వ తరగతి పూర్తయిన తర్వాత రెసిడెన్షియల్ స్కూల్కు పంపించాడు. రెసిడెన్షియల్ స్కూల్స్ ఇప్పుడు మైనార్టీలకు బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఇంచుమించు సుమారుగా 50% పిల్లలకు రెసిడెన్షియల్ పాఠశాలల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయి. కొద్దిగా చదువుకుంటే మనం మన పిల్లలను ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో పంపించవచ్చు. ఆ విధంగా 10వ తరగతి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి మెడిసిన్ సీటు ఫ్రీగా ఉస్మానియా యూనివర్సిటీలో సాధించింది. అంటే పైసా ఖర్చు లేకుండా కూడా ఉన్నత చదువు చదవగలిగే అవకాశము ప్రభుత్వం మనకు కల్పిస్తుంది. ముఖ్యంగా గ్రామ పెద్దలు ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రైమరీ పాఠశాలలో వాస్తవానికి 141 మా హాజరు రిజిస్టర్లో పేర్లు ఉన్నాయి. కానీ అందులో 25 మంది పిల్లలు రావడం లేదు. వాళ్ళని తొలగిస్తే మా సంఖ్య 120 పడిపోతుంది. 120 అన్నప్పుడు ఇప్పుడు 6 మంది ఉపాధ్యాయులు ఉన్నాము. అందులోకి వెళ్ళి ఒక పోస్ట్ పోయే అవకాశం ఉంది. కొద్దిగా మీరు శ్రద్ధ చేసి ఆ తల్లిదండ్రులు ప్రైవేట్ చాలామంది పిల్లలు పంపిస్తారు. వాళ్ళ మనసులో ఒకటి ఏమైందంటే ప్రభుత్వ పాఠశాల పైన ఇంకా నమ్మకం కుదరతలేదు. వాస్తవానికి ఆలోచన చేస్తే ఇక్కడున్న మన పిల్లలు ప్రైవేట్ పాఠశాల పిల్లలకి ఏమాత్రం తీసుకోరు. ఎక్కడైనా కొంతమంది చదివే వాళ్ళు ఉంటారు, కొంతమంది చదవని వాళ్ళు ఉంటారు. 10 మందిలో అందరూ ఒకే రకంగా ఉన్న ఎంత ప్రైవేట్ పాఠశాల అయినా ఎంత మంచి పాఠశాల అయినా అందరూ 100కు 100 విజయం సాధిస్తారనేది ఎక్కడ కూడా ఉండదు. కానీ ఆయన చెప్పుకున్న ప్రతి వ్యక్తి ఉండాలి అంటే ఖచ్చితంగా అర్వేపల్లి రాధాకృష్ణ లాంటి ఉత్తమమైన ఉపాధ్యాయులు జరగబోయే ఎలక్షన్ గురించి ఆలోచిస్తాడు. ఒక రైతు వచ్చేసి నెక్స్ట్ జరిగే పంట గురించి ఆలోచిస్తాడు. కానీ అందరి గురించి నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించే ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడు. ఆ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మేమందరం చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాము. ఉండడం కాదు, ఈ వృత్తిని గౌరవంగా కాపాడుకోవాలని మీ ఆశీస్సులు దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పి second president of the country. He was also a good teacher, philosopher and writer. Every year in India has birthday. Celebrated on 5th September as Teachers Day. He was born on 5th September 1888 in Pakistan.
received us in a very good Brahmani family due to the financial అద్భుతమైనటువంటి ప్రపంచంలో ద బెస్ట్ ప్రొఫెషన్ ఇన్ ద వరల్డ్ ఇస్ టీచర్. సో టీచింగ్ చేయడం అనేది మనం నేర్చుకున్నటువంటి విషయాన్ని, మనలో దాగి ఉన్నటువంటి జ్ఞానాన్ని విద్యార్థులకు వారి భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇంతకుముందు కిషన్ సార్ గారు చెప్పినట్టు ఎంతోమంది భవిష్యత్తును తీర్చిదిద్దే విషయంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైనటువంటి. ఆ ఉపాధ్యాయ వృత్తికి వండి వచ్చినటువంటి వారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. వారి జయంతి జరుపుకోవడం అనేది మన యొక్క భాగ్యం. టీచర్ వృత్తిని ఎంతో అత్యున్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళి తాను ప్రెసిడెంట్ అయినప్పటికీ ఆ ఉపాధ్యాయ వృత్తిని మర్చిపోకుండా తన పంపిణీని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం అనేది తను కోరుకున్నటువంటి ఒక గొప్ప ఆశ. సో మీరు కూడా భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని ఒక నిజమైనటువంటి సంతోషం ఉపాధ్యాయునికి ఎప్పుడు కలుగుతుందంటే తన విద్యార్థులు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఉపాధ్యాయునికి నిలిచేటటువంటి నిజమైనటువంటి గౌరవం అది ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది. ఒకవేళ ప్రభుత్వం కానీ లేకపోతే గ్రామస్తులు కానీ ఇంకా ఎవరైనా సరే ఉత్తమ ఉపాధ్యాయులను సెలెక్ట్ చేస్తుంటారు మండలంలో కానీ గ్రామంలో కానీ. ప్రతి విద్యార్థి హృదయాల్లో అనేక మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఈ విధంగా లక్షల మంది ఉపాధ్యాయులను అందరినీ ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించలేరు. కానీ ఒక విద్యార్థి ఒక జీవితంలో అనేక మంది ఉపాధ్యాయులు వారిని తీర్చిదిద్దడానికి ఎంతో సహాయపడి వారిని అత్యున్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్ళడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వారితో కాంటాక్ట్లు ఉంటారు. పీజీ డిగ్రీ జాబ్స్లో కూడా వారికి తర్వాత సజెషన్స్ ఇస్తూ ఉంటారు. సో అట్లాంటి అత్యున్నతమైనటువంటి వృత్తిని నేను కలిగినందుకు దేవుడు నాకు ఆ ఉపాధ్యాయ వృత్తిని అనుగ్రహించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తాము. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇచ్చిన అవకాశం ఉంటూ వందనాలు తెలియజేస్తూ కనిపిస్తాను. ఉన్నతమైనటువంటి ఈ గురువు అనే బాధ్యత తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గురువు అనేది చాలా ఉన్నతమైన పదవి అని, ప్రపంచంలోనే ఉన్నతమైన పదవి అని నా భావన. అదే అందరి ఉద్దేశం కూడా. గురువు ఎంతటి గొప్పవాడంటే భగవంతుణ్ణి కూడా మనకి పరిచయం చేసేది గురువు మాత్రమే. మనకి హిందీలో ఒక దోహే ఉంటుంది, చిన్నప్పుడు చదువుకున్నాం, ఏదైనా తప్పు చెప్పుంటే క్షమించండి సార్, హిందీ సార్. గురువు గోవింద్ దోవు పడే కాకే లాగైప గురు పరిహారీ గురువు అపనే గోవింద్ దీవో పత. ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ పోతుంటే గ్రామంలో ఉన్నవాళ్ళు, విద్యార్థులు, తెలిసిన వాళ్ళందరూ అందులో ఒక వ్యక్తిని విష్ చేస్తున్నారు, నమస్కారం సార్, నమస్కారం సార్, నమస్కారం సార్ అని. అందరూ వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత చివరకు చేరేసరికి ఎవరో ఒక వ్యక్తి అడిగారు, ఎవరండి ఇది అని. అంటే అప్పుడు ఆయన అన్నారు, వాళ్ళందరికీ పరిచయం చేశారు, నా పక్కనున్నది ఎవరో కాదురా, భగవంతుడు అని. అంటే మనకి భగవంతుడు కూడా తెలియదు, మన గురువు మాత్రమే మనకు తెలుసు. భగవంతుడిని కూడా మనకి పరిచయం చేసేది మన గురువు మాత్రమే. అటువంటి ఉన్నతమైన పదవిలో నేను ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంటున్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా నాకు విద్యను అభ్యసింపజేసినటువంటి మా గురువులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ చేసి వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ టీచర్ డే సందర్భంగా అట్లాంటి వాళ్ళకి మనం కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఉంటే ఇంకా మనము పైకి వెళ్తూ ఉంటాము, ఎన్నో సాధిస్తూ ఉంటాము, అంతే కదరా. అంతేకాకుండా ఈ గురు పూజోత్సవం ఎందుకు జరుపుకుంటామో అందరు సార్ వాళ్ళు అన్ని విషయాలు చెప్పేసారు. గురువుని ఎట్లా పూజించాలని చెప్పారు, గురు బ్రహ్మ విష్ణు అందరు దేవుళ్ళతో సమానంగా గురువుని పూజించాలని చెప్పారు కదా. సాధితం ఉంది పూజిస్తుందా, మరి గురువుని మీరు అట్లా పూజించాలి. అక్కడ పూజించినప్పుడే మనము పైకి వస్తాం. గురువులు చెప్పిన మాటలు ఇంత కానీ ఇంత కానీ ఎంత శ్రద్ధగా వింటే అంత పైకి వస్తారు. మీ క్లాసులలో కూడా నేను చెప్తూ ఉంటున్నా, ఎందుకంటే మేము విన్నాం, మేము సార్ వాళ్ళు ఇంత చెప్తే మేము ఎంతో నేర్చుకున్నాం, నేర్చుకొని మేము ఈ స్టేజ్లో ఉన్నాం. అంటే మేము ఏదో సాధించామని మీకు చెప్తలేదు.
ప్రసాదంగా మేము ఫీల్ అవుతున్నాము, సంతోషంగా ఉంటున్నాము. అంతేకాకుండా మీరు కూడా సర్వేపల్లి రాధాకృష్ణ అయింది, ఆయన పుట్టినరోజు మనం ఏం చేస్తున్నాము, టీచర్ డేగా జరుపుకుంటున్నాము. ఎందుకు, ఆయన ప్రత్యేకత ఉంది కదా మరి, ఆయన టీచర్ నుంచి ఏమైండు, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఇన్ని పదవులు సాధించిండు. మీరు కూడా ఏం చేయాలి మరి, మీరు కూడా గొప్ప వ్యక్తులు అయ్యి అతని పేరు ప్రతిష్టలు సంపాదించాలనుకుంటున్నాను. జై జైతులు. నేను మళ్ళీ చెప్తాను, నేను టీచర్ మాట్లాడాలి.
వినండి, టీచర్లు చెప్పారు చూడండి, టీచర్ ఏం చెప్తారో వినండి ఫస్ట్. సార్ నేను ఏం చేసి ఏం చెప్పి ఏం చెప్పారో సార్ అని చెప్పా. సార్ ఏం చెప్తాడు ఫస్ట్ విన్నాక మీకు డౌట్ ఉంది అనుకో, సార్ అడగండి. సార్ మీకు డౌట్ ఉంది అంటే చెప్పినప్పుడు చెప్పకపోతే అప్పుడు సార్ నాకు డౌట్ అడిగి ఒక విషయం చెప్తా. పిల్లలు చదువుకుంటున్న పాఠం చెప్పినాక డౌట్ అడిగితే సార్ ఒకటి ఆలోచిస్తారంట. అండ్ నేను చెప్పింది కరెక్ట్ అయినా రాంగా, కరెక్ట్ అయినా రాంగా సార్ కూడా ఉంటే డౌట్. కానీ ఎవరు అడగకూడదు అండి, నేను చెప్పింది డౌట్ అయినా అనుకుంటాను. కానీ ఒక స్టూడెంట్ గారు అని వేసి అడిగింది అనుకో, అబ్బా నాకు ఇంకో నాకు క్వశ్చన్ మార్క్ ఇచ్చింది అనుకోండి, నేను అడిగిన దానికి సార్ ఇంకో ఆన్సర్ చెప్తే ఇంకో క్వశ్చన్ అడుగు ఇదే ఆన్సర్ చెప్తాడు. అట్లా మీరు సార్ దగ్గర నుంచి ఎంత లాగితే అంత చెప్తాడు. కానీ మీరు నా సార్ దగ్గర అడగడం చేయడం ఏది సార్ చెప్పింది సార్ ఎప్పుడు ఇంటితో బాగుండు క్లాసులోకి అని చెప్పే మన జీవితంలో నుంచి మనం మన పేరుకి నేను హ్యాపీనెస్ ఇలాంటి అన్ని మర్చిపోతాను అనమాట. మీరు ఫస్ట్ మీకు చదివిన కంటే స్పెండ్ చేయడం చదివినాక ఏం ఇంట్రెస్ట్ ఉండండి, ఏం చేయాలని ఆలోచన తర్వాత ఏం చేయాలని అనుకుంటే కూడా ప్రత్యేకంగా నేను మొదలు నేను రవి సార్ గారు చెప్పిన సార్ మీరు స్పెషల్ గా ఒకసారి ప్రేర్ కావాలని చెప్పండి సార్ అని అన్నా. ఎంత రోజు చెప్తున్నా ఏదైనా డెబ్యూ డౌట్ వస్తే సార్ మీరు టెన్త్ క్లాస్ తర్వాత అసలు ఏం చేయలేదు సార్ చెప్పినట్టు. న్యాయ వ్యవస్థ లేనిదే న్యాయం లేదు, పోలీస్ వ్యవస్థ లేనిదే భద్రత లేదు, ఇంజనీర్ వ్యవస్థ లేదే టెక్నాలజీ లేదు, మరియు డాక్టర్లు లేదే వైద్యం లేదు అన్నట్టు ఈ పై అన్ని టీచర్స్ లేకపోతే పై అన్ని ఏమీ లేవు అది వాస్తవం. మరియు తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురిని ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఒక ఉన్నత స్థాయిలో ఎదగలుగుతారు. మరియు గురువు చెప్పిన మాటలు ఖచ్చితంగా విన్నవారే పై స్థాయిలకు వెళ్తారు. కాబట్టి టీచర్స్ ఇటువంటి టీచర్స్ పేరు మన టీచర్స్ అందరూ ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని మనసార కోరుకుంటున్నాను. సౌండ్ పెట్టుకుంటే కొంచెం సౌండ్ పెట్టుకుంటే ఎందుకు నేరుగా పెట్టినట్టు
కూర్చోవాలి.
సైడ్రా సైడ్రా ఆఫ్ బోలే అయ్యా మీరు తప్పుడు రండి 11వ నెల జరిగింది